కేరళ భగవతి జ్యోతిష్యాలయం పండిత్ రమణాచారి ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం గృహ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరఘోష సమస్యలు కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలైనా గురుజీ రెండు రోజుల్లోనే పరిష్కారం చూపడరు స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ శాతం గ్యారంటీ ఫోన్ నంబర్ వన్ జీరో సిక్స్ టూ ఓం స్వాగతం అండి జూలై ఇరవై ఒకటి పౌర్ణమి పౌర్ణమి ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు ఇది అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి ఇంతటి విశేషమైన రోజున మకర రాశి వారు ఏ రెండు వస్తువులు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఏ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనే అంశాలను ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకా ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే పూర్ణిమ తిది చాలా ముఖ్యమైనది అలాగే చాలా పవిత్రమైనది కూడా పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు ఉపవాసం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు ఈ రోజున చేసే పూజలు వ్రతాలు అదృష్టాన్ని శ్రేయస్సుని కలిగిస్తాయని హిందువులు నమ్ముతారు పౌర్ణమి రోజున అనేక దేవాలయాలు అలాగే పుణ్యక్షేత్రాల్లో కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ వ్రతం ఉమామహేశ్వర వ్రతం సత్యనారాయణ పూజ గురు పూర్ణిమ వట్ పూర్ణిమ కార్తీక పూర్ణిమ హోలీ పండుగ హనుమాన్ జయంతి దత్తాత్రేయ జయంతి రక్షాబంధన్ బుద్ధ పూర్ణిమ మొదలైనవి వివిధ హిందూ చాంద్రమాన నెలల పౌర్ణమితో సంబంధం కలిగి ఉంటాయి పౌర్ణమి రోజున అలాగే పౌర్ణమి తర్వాత రోజు కూడా ఆరు బయట చంద్రుణ్ణి చూస్తూ చంద్రుణ్ణి సాక్షాత్తు లలిత అమ్మవారిగా భావించి లలిత సహస్రనామాలు చదవటం అలాగే చంద్రుడికి చలమిడిని నివేదనగా చేసి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆదివారం పౌర్ణమి కలిసి రావడం వల్ల చాలా శక్తివంతమైనదని పండితులు వివరిస్తున్నారు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు పౌర్ణమి తిది కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఆదివారం రోజునే పౌర్ణమి రావటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా సరే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు వచ్చే పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు శాస్త్రంలో చెప్పిన విధంగా ఆదివారం రోజు వచ్చిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు పౌర్ణమి రోజు పూజా గదిలో ఈ రెండు వస్తువులను తెచ్చిపెట్టుకుంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తున్నారు ఆ వస్తువుల్లో మొదటి వస్తువు గోవు బొమ్మ ఆవుదూడ బొమ్మ ఉంటే ఇంకా మంచిది పౌర్ణమి లోపు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజా గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు గోవు అంటే లక్ష్మీ స్వరూపం గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తూ ఉంటాం అందుకే గోవును గోమాతగా పిలుస్తారు గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రం చెబుతోంది గోవు బొమ్మను పూజా గదిలో పెడితే చాలా రకాలుగా మనకు మంచి జరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి కనుకనే పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజా గదిలో పెట్టండి ఇలా పెడితే సకల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది చాలా రకాలుగా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు ఇక పూజా గదిలో పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజున పెట్టవలసిన మరొక వస్తువు చెక్కతో చేసిన మజ్జిగ కవ్వం పూజా గదిలో ఒక చెక్క మజ్జిగ కవ్వాన్ని పెట్టినట్లయితే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఎందుకంటే మజ్జిగ కవ్వం అంటే లక్ష్మీదేవి స్వరూపం మజ్జిగ కవ్వాన్ని మజ్జిగ చిలకటానికి వాడతారు ఈ రోజుల్లో మజ్జిగ కవ్వాన్ని ఎవరూ పెద్దగా ఉపయోగించట్లేదు కానీ మన పూర్వీకులు దీనిని బాగా వాడేవారు మజ్జిగ కవ్వం ఎవరి ఇంట్లో ఉంటే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఒక మంచి చెక్క కవ్వాన్ని పౌర్ణమి లోపు కానీ పౌర్ణమి రోజున కానీ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక అందరూ కూడా ఒక మజ్జిగ కవ్వాన్ని తెచ్చి గదిలో పెట్టండి ఆ కవ్వాన్ని ప్రతిరోజు తీసి మజ్జిగ చేయటానికి ఉపయోగించి మళ్ళీ శుభ్రపరచి దాన్ని దేవుడి మందిరంలో ఉంచండి ఇలా చేయటం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి కనుక పౌర్ణమి లోపు కానీ పౌర్ణమి రోజున కానీ ఈ రెండు వస్తువులను తెచ్చి అందరూ కూడా పూజా గదిలో పెట్టుకుని సకల దేవీ దేవతల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజు ఇంట్లో ఈ వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని దేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పౌర్ణమి లోపు ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది పౌర్ణమి లోపు ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా పౌర్ణమి లోపు కానీ పౌర్ణమి రోజున కానీ ఒక దక్షిణావృత శంఖం తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది మంగళప్రదమైన వస్తువులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే పౌర్ణమి లోపు లక్ష్మీ గవ్వలు గోమత చక్రాలు తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా చేసినట్లయితే మీకుండ దరిద్రం అంతా తొలగిపోతుంది శివ పార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక పౌర్ణమి లోపు కానీ పౌర్ణమి రోజు కానీ మీరు ఈ వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో లేనివారు ముఖ్యంగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు అంతేకాకుండా ఈ వస్తువులు అన్ని అని కాదు ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా శుభం కలుగుతుంది కానీ మీ ఇంట్లో ఇప్పటికే ఈ వస్తువులు ఉంటే అవసరం లేదు ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేని వారు పౌర్ణమి లోపు కానీ పౌర్ణమి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి అయితే పౌర్ణమి రోజున మకర రాశి వారు ఏ పరిహారం చేస్తే వారి జీవితంలో కష్ట నష్టాలు తొలగిపోతాయో తెలుసుకుందాం ఏ పని మొదలు ఆటంకాలు లేకుండా ఉండాలంటే గణపతిని ముందుగా ప్రార్థించాలి అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ పౌర్ణమి రోజున మీకు వీలైతే గుడికి వెళ్లి వినాయకుడికి గరికను సమర్పించి ఎర్రటి పుష్పాలతో అష్టోత్తరం చేయించుకోండి గుడిలో నివేదన పెట్టిన తీపి పదార్థాలను మీరు స్వీకరించండి లేదు గుడికి వెళ్ళడానికి వీలు కాకపోతే మీ ఇంట్లోనే పూజా మందిరంలో వినాయకుడికి గరికెను ఎర్రటి పుష్పాలను సమర్పించి గణపతి స్తోత్రాలను అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే ఇంట్లో మీరు వినాయకుడికి చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి దాని ప్రసాదంగా ఇంటిని పాది తీసుకోండి అయితే ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున ఇది తినిపించడం ద్వారా సంతానం అనుకున్న రంగాల్లో విశేషమైన విజయాన్ని సాధిస్తారు అలాగే సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం అదృష్టం కలిగి సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇల్లంతా దూపాన్ని వెయ్యాలి అలాగే ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి అలాగే ఇంట్లో దీపారాధన చేసి ఓం నందికేశ్వరాయ నమ అనే నామాన్ని ఇరవై ఒక్క సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా పద్దెనిమిది సార్లు చదువుకోవాలి ఈ విధంగా చదువుకోవడం వల్ల నందీశ్వరుడి అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది అలాగే ఆవుకి గడ్డి క్యారెట్ అరటిపళ్ళు వంటివి తినిపించాలి ఇలా చేయడం వల్ల మీకు పౌర్ణమి నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది పౌర్ణమి రోజు ఈ విధంగా చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుంది అంతేకాదు ఈ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాకుండా పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం సో చూసారు కదండి పౌర్ణమి లోపు కానీ పౌర్ణమి రోజు కానీ మకర రాశి వారు ఏ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందుతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఖచ్చితంగా ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేసుకోండి అలా ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి